రిజిస్ట్రేషన్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది చకచక వీడియోలోకి వెళ్ళిపోదాము మరి ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్య సేతు అనే టైప్ చేస్తే మీకు ప్లే స్టోర్ లో ఈ విధంగా చూస్తున్నారు కదా ఆరోగ్య సేతు ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఇన్స్టాల్ ఆప్షన్ మీద నొక్కితే ఈ యాప్ అనేది మీకు మొబైల్లోకి రావటం జరుగుతుంది అయితే మీకు యాప్ రిజిస్ట్రేషన్ వేరు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ వేరు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్షన్ వ్యాక్సిన్కి సపరేట్గా మళ్ళీ నమోదు చేసుకోవాలి మీరు డీటెయిల్స్ ఇచ్చి ఈ యాప్లోనే అయితే ఇక్కడ మీరు యాప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వ్యాక్సినేషన్ నమోదు చేసుకుందామని అని కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశం మీద చవటం జరుగుతుంది ఈ విధంగా మీరు ఓపెన్ మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ నొక్కిన తర్వాత మీకు లాంగ్వేజ్ అంటే భాషని మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలక్షన్ చేసుకోండి తెలుగు ఇంగ్లీష్ మీ ఇష్టం మీ లాంగ్వేజ్ని బట్టి అన్నీ కూడా ఇప్పుడు మనకి అంగీకరం నేను వీటిని అంగీకరిస్తున్నాను అంటే ఎలా అయినా పడుతుంది మామూలుగా ఇంగ్లీష్లో చూసుకోండి ఆ విధంగా మీరు ఓకే నొక్కిన తర్వాత ఎలా నొక్కిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మీరు మొబైల్ నెంబరు మీరు ఫోన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి రెండు సిమ్లు ఉన్నాయి ఇష్టం ఏ సిమ్ నెంబర్ ఇచ్చిన ఇబ్బంది లేదు అలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత ఈ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు యాప్ అనేది నమో రిజిస్టర్ యాప్ని మనం ఉపయోగించుకోవచ్చు అయితే ఇక యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత లోనకి యాప్ రిజిస్ట్రేషన్ అయి చేసుకున్న తర్వాత మనం వ్యాక్సినేషన్కి సపరేట్గా ఆప్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ కూడా అక్కడ కరోనా పేషెంట్లకు సంబంధించి కానీ మొత్తం డీటెయిల్స్ కానీ ఎంతమంది ఏమన్నా అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి కదా మీకు ఆల్రెడీ అందులో చూసుకోవచ్చు మీకు ఆప్షన్లు ఇక్కడ వ్యాక్సినేషన్కి సంబంధించి చూస్తున్నారు కదా సూది సింబల్ కనపడుతుంది కదా ఆ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఏ విధంగా ఇందాక ఎలా ఓటీపీ వచ్చిందో మళ్ళీ ఓటీపీ ఆ విధంగానే వస్తుంది ఇక్కడ మనకు ఉన్న విషయాలన్నీ ఒకసారి చూసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మళ్ళీ వెళ్దాం ఆప్షన్ లాగా ముందు ఇక్కడ మీరు గమనిస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు అంటే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల లోపలు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ గమనిస్తే తర్వాత మనకి ఈ వ్యాక్సిన్ సంబంధించి నెక్స్ట్ ఎప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఎలా వ్యాక్సినేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి ఉన్న విషయాలు గమనిస్తే మనకి మొత్తం నలుగురికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక మొబైల్ ద్వారా యాప్ ద్వారా మీరు నలుగురికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకి గమనిస్తున్నారు కదా ఈ వ్యాక్సిన్కి సంబంధించి సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి అన్ని పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూశారు కదా ఫస్ట్ డోసుకు సంబంధించి సెకండ్ డోసుకు సంబంధించి ఈ విధంగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గమనించారు కదా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ సెకండ్ డోసు వేయాలి అనే విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు ఆ విషయాలు చూశారు కదా ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది నిన్న అయితే మనకి ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి అందరూ ఒకేసారి ట్రై చేయడం వల్ల ఓపెన్ అవ్వాలి ఈరోజు చక్కగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు మీ దగ్గర ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా అడుగుతారు మీ దగ్గర ఆధార్ కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్టం ఏదన్నా చూసుకొని అక్కడ ఇచ్చిన ఆప్షన్లో నొక్కిన తర్వాత ఇక్కడ పైన చూశారు కదా ఆధార్ కార్డు నొక్కాను నేను తర్వాత ఇక్కడ ఫోటో నెంబర్ అంటే మీరు ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కార్డులో ఉన్న నెంబరు అంటే కార్డుకు నెంబర్ ఇవ్వాలి ఆ నెంబర్కి సంబంధించిన పేరు అనమాట అదే పేరుని అక్కడ ఇవ్వాలి తర్వాత మీరు ఆడ మగ మేల్ ఫీమేలు ఆధర్ అక్కడ మెన్షన్ చేసిన విషయాలు ఇచ్చుకొని కింద డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి మీకు ఐడి కార్డు ఏ విధంగా ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత సబ్మిట్ మీద ఫ్రెష్ చేస్తే మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది పద్నాలుగు అంకెలుగా కూడినటువంటి పద్నాలుగు నెంబర్తో తో ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్ గా మీరు వ్యాక్సినేషన్ కి రిజిస్ట్రేషన్ పూర్తయినట్టుగా మెసేజ్ అనేది రావటం జరుగుతుంది మీకు ఈ మెసేజ్ అయితే పూర్తిగా చూపించట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి మెసేజ్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది అయితే మెసేజ్ మన పేరు కింద మనకి పద్నాలుగు అంకెలతో కూడినటువంటి ఒక నెంబరు తర్వాత సక్సెస్ఫుల్ అంటే మీ మనం నలుగురికి రిజిస్ట్రేషన్ చేస్తే నలుగురికి సంబంధించి నాలుగు ఐడి వాళ్ళ పేరు నెంబరు అలా పూర్తి డీటెయిల్స్తో సక్సెస్ఫుల్ అనేది మెసేజ్ రావటం జరుగుతుంది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని మనకు మెసేజ్ వస్తే కంప్లీట్ అయిపోయినట్టే వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ అయినట్టే అది స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకుంటే సరిపోతుంది అందరూ కూడా మనకు వ్యాక్సినేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే మన వర్కర్స్ వచ్చేటప్పటికి చాలామంది అశ్రద్ధగా ఉంటున్నారు వ్యాక్సినేషన్ చేయించుకుందాం లేక మేస్త్రి గారు అంటున్నారు అలా ఎవరు ఉండద్దు ఫ్రెండ్స్ అందరూ చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేసుకుంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా దృఢంగా ఉంటే ఉన్న ఇంట్లో ఉన్న నలుగురు దృఢంగా ఉంటారని లేదు కదా అందరూ వ్యాక్సినేషన్ చేసుకుంటే కొద్దిగా మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ కల్పించిన వాళ్ళు అవుతారు మీ వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా వ్యాక్సినేషన్ చేయించుకుంటారని కోరుకుంటూ మీ జిఎంఆర్ ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్